విజయవాడ దేవస్థానం. ఇది సామాన్య భక్తులకి అన్ని వసతులు కల్పించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి దర్శనం లభించాలని, వారికి అన్ని వసతులు ఉండాలని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది గౌరవ శాసనసభ్యులు విప్ గారు శ్రీనివాస్ గారు కూడా బాగా తెలుసు. వారితో కూడా ప్రతిసారి మాట్లాడినప్పుడు కూడా దేవస్థానం అభివృద్ధి గురించి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన వస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు దేవస్థానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, అట్లాగే కోడెలకు సంబంధించి, ఎందుకంటే ఒక విశిష్టమైనటువంటి మొక్కు మనకి భారతదేశంలో కూడా ఈ కోడెల మొక్కు అనేటువంటిది ఒక సామాన్య భక్తులకు సంబంధించినటువంటి అంశం. అది ఈ కోడెల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాటికి అన్ని వసతులు కల్పించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే సుమారు 2 నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగతంగా విజిట్ చేయడం జరిగింది. వచ్చి వారు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అని ఇమీడియట్గా, అప్పుడు మనకి పీక్ సమ్మర్ ఉంది, సో అన్ని ఉష్ణోగ్రతల మధ్యలోపట మనం కోడల్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగంగా వారు అప్పుడు ఇమీడియట్గా స్ప్రింక్లర్స్, తర్వాత టెంపరీ షెడ్స్, తర్వాత కావాల్సినటువంటి కర్టెన్స్, ఇట్లాంటివి అన్నీ కూడా ఏర్పాటు చేసి కోడల్ని కాపాడుకోవడం జరిగింది. అయితే ఈ కోడలు ఏంటంటే మన దగ్గర సుమారుగా 400 నుంచి 450 వరకు ఉంటే, వాటిని మేనేజ్ చేయడం, వాటిని ప్రాపర్గా చూసుకోవడానికి మనకు ఉన్నటువంటి వసతులు సరిపోతాయి. కాకపోతే అవి ఇప్పుడు 1500 వరకు అవడం జరిగింది. అయినా కానీ వీలైన కాటికి వాటి వయసును బట్టి, వాటికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, వాటికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను బట్టి, అవి కొత్తగా వస్తే 21 రోజులు క్వారంటైన్లో పెట్టి వాటి ఆరోగ్య స్థితిగతులను చూసి ఆ తర్వాత వాటిని మెయిన్ పూల్లోకి తీసుకురావడం, ఏ కోడలు అయితే చాలా బలహీనంగా ఉన్నాయో వాటన్నింటినీ సెగ్రిగేట్ చేయడం వల్ల వాటికి ఆహారం సరిగ్గా అందేటట్టుగా, అలాగే బలంగా ఉన్నటువంటి మాత్రమే ఆహారం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా సెగ్రిగేట్ చేసేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ తోటి వాటికి కావాల్సినటువంటి టీకాలు కానీ మందులు కానీ వీటన్నింటినీ ఏర్పాటు చేయడం, న్యూట్రీషియస్ ఫుడ్, ఒకవేళ కనుక గ్రీన్ ఫాడర్ దొరకకపోతే మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా అవైలబుల్గా పెట్టడం, వాటిని నీట్గా మెయింటైన్ చేయడానికి అవసరమైతే ఒక 50 మందిని రోజు దినవారి కూలీలుగా మనం తీసుకొని వాటి అన్నింటినీ మనం ఒక పద్ధతిగా పెట్టడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌడంగ్ని మనం ఒక ప్రాపర్ యూసేజ్లో మార్చుకోవడానికి మనం బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడం, ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని మనకు అటు హాస్పిటల్కి ఇటు మనకు ఉన్నటువంటి గోశాలకి వాడుకోవడం, ఇట్లా అనేక చర్యలు తీసుకున్నా కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండడం అనేటువంటిది గమనిస్తున్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వారు ఈరోజు నన్ను తప్పకుండా దీని ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నేను గోశాలను విజిట్ చేయడం జరిగింది. గోశాల లోపల ఇమీడియట్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా వర్షాలు పడేటువంటి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా అక్కడ మనం ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఒక కాంక్రీట్ ఫ్లోరింగ్ కనుక చేసినట్టయితే ఆ బురద అనేటువంటిది ఉండదు. బురద లేకపోయినట్టయితే ఒకదాని మీద ఒకటి పడి ఆ ప్రమాదాలు సంభవించి వాటికి ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇబ్బంది పడడం అనేటువంటిది తగ్గిపోతుంది అనేది ఒకటి అనుకున్నాను. ఉన్న 7 షెడ్లకి ఇంకా అనుబంధంగా పెద్ద షెడ్లు, ఒక 2 పెద్ద షెడ్లు ఇమీడియట్గా వేయాలని ఎమ్మెల్యే గారు అన్నారు, వాటికి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే 1.2 కోట్ల రూపాయల వరకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు వాటిని గ్రాంట్ చేయడం జరిగింది ఈ కింద ఫ్లోరింగ్ కోసం. అదేవిధంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించి షెడ్లకు ముఖ్యంగా ఈ కోడెల సంరక్షణార్థం ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా కోడెలు ఇంతకుముందు మనం గోశాలలకి, మఠాలకి, రైతులకి ఇవ్వడం జరిగింది. దాంట్లో చిన్న చిన్న తప్పులు జరిగినాయని రిపోర్ట్స్ ఉండడం వల్ల ఆ తప్పుల్ని సరిదిద్ది మళ్ళీ కొత్తగా కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా కోడల్ని అటు గోశాలలకి, మఠాలకి, లేకపోతే రైతులకి ఇచ్చేసి సరైనటువంటి మార్గంలో, సరైనటువంటి పద్ధతిలో వాటి యొక్క రక్షణ, అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా వాటిని కనుక వినియోగించుకోవాలన్నటువంటి సంకల్పం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేయడానికి జిల్లా యంత్రాంగాన్ని కూడా
రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా అతి త్వరలో అది కూడా కంప్లీట్ అవుతుంది. అట్లా అయినట్టయితే ఏమవుతుందంటే మన మీద ఉన్నటువంటి ఏదైతే స్ట్రెస్ ఉందో, ఒక కాడనే కొన్ని 1500-1600 కోట్లు ఉండేటువంటి పరిస్థితి ఉండకుండా తక్కువ వాటిని బాగా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. విషయాలు చెప్పారండి మీరు, రెండు విషయాలు. ఒకటి, కోడల మీద మీ ఇన్పుట్ చాలా అమూల్యమైనది డెఫినెట్గా. తర్వాత ఒక వెటర్నరీ డాక్టర్ లేడు అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళారు. మూడోది, ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు. భక్తులు వస్తుంటే నేను వచ్చినప్పుడు ఈవో గారిని అడిగాను, ఎవరైనా డాక్టర్ ఉన్నారు కానీ మార్నింగ్ డిస్పెన్సరీ ఉందా, ఇంతమంది ఇన్ని వేల మంది వస్తారు కదా. తర్వాత చాలామందికి అమ్మవారు కానీ అయ్యవారు కానీ కూడినప్పుడు వాళ్ళు కొంత సమస్య వాళ్ళు మర్చిపోతారు, మర్చిపోయి కొన్ని దెబ్బలు తగిలించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనీసం ప్రైమరీ ట్రీట్మెంట్కి ఎట్లా ఉంది అని అంటే చెప్పారు వాళ్ళు కూడా. సో వీటన్నింటినీ కూడా డెఫినెట్గా పరిష్కరించాల్సిందే అండి. ముఖ్యమంత్రి గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు, అందుకనే నన్ను వెళ్ళి ఒకసారి చూడండి అన్నారు. మన విప్పు గారు కూడా ఎప్పుడు వచ్చినా కానీ టెంపుల్ గురించే మాట్లాడతారు ఎక్కువసార్లు. ఆయన పర్సనల్గా చాలా అంటే 2 సార్లు తను చైర్మన్గా పనిచేసి ఉండడం వల్ల బాగా అనుభవం కూడా ఉంది టెంపుల్ని ఎట్లా మేనేజ్ చేస్తే బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి. సో వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సరి అయినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. భక్తులకి, అదేవిధంగా భక్తుల విశ్వాసాలకు సంబంధించి, తర్వాత ఆ విశ్వాసంలో భాగమైనటువంటి కోడె మొక్కలకు సంబంధించి, ఆ కోడెలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా త్వరలో తీసుకుంటాము. ఇమ్మీడియట్గా తీసుకునేటువంటి నేను చెప్పాను, కాంక్రీట్ వేయడం, ఫాడర్ అవైలబుల్గా చేయడం. మనం 40 లక్షల రూపాయలు పెట్టి మనం సుమారుగా మనం ఏదైతే బయోగ్యాస్ ప్లాంట్ పెట్టామో అది ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేటట్టుగా చూడడం. సో ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా ఏ ప్రాబ్లం లేకుండా చేద్దామని చెప్పి. ఏవైతే పాలు కూడా మరవలేదు, వాటిని ఎట్టి కోసం కూడా భగవంతునికి ఇచ్చే ముందు ఆలోచించుకోండి అని చెప్పేసి ఒకటి గట్టిగా చేయండి రాసేటప్పుడు. అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మనం రోజు రకరకాల పనులు చేస్తాం కానీ వాటి మీద ఫోకస్ ఉంటుంది కదా, ఒక ఎన్జిఓ లాంటి ఆర్గనైజేషన్స్కి ఇస్తే చాలా మంచిది కదా అనే ఆలోచన కూడా చాలాసార్లు చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.